హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో రాత్రి జరిగినటువంటి నామినేషన్స్ ఎలా జరిగాయి అందరూ చూసే ఉంటారు. సో భగ్గుమనింది. సో టోటల్గా మనం కనుక ఈ నామినేషన్స్ పరిశీలించినట్లయితే హౌస్ మొత్తం కూడా ఒక ఫైవ్ ఒకరిద్దరు ముగ్గురు తప్పితే అందరూ కూడా ఇనయాని టార్గెట్ చేశారు. వాళ్ళకి ఈ అర్థమైనట్లేదు, ఇనయాని టార్గెట్ చేస్తే ఇది ఎలా పోర్ట్రేట్ అవుద్ది బయట జనాలకి అనేది అర్థం కావడం లేదు. సో ఆ విధంగా గందరగోళం సృష్టించి తను తాను ఇష్టంగా ఆడుతూ కామెంట్ చేస్తూ సెటైల్ వేస్తూ కాస్త ఇరిటేట్ కలిగించేటువంటి గీతకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఇనయాని టాప్ ఫైవ్లోకి తీసుకోబోయేదానికి మాత్రం శ్రీహాను చాలా కృషి చేస్తున్నాడు, ఇది మాత్రం గ్యారంటీ. సో ఇప్పుడు ఓటింగ్ పర్సెంట్లో ఎవరెవరు ఈ అన్అఫిషియల్ పోల్స్ ఎవరెవరు ఎలా ఏ స్థాయిలో ఉన్నారు అనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మన ఛానల్లో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఓటింగ్ విషయానికి వస్తే రేవంత్ 26% ఉన్నాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది తక్కువే అతను ఇంతకుముందు మూడు వారాలు గమనించినట్లయితే. ఇప్పుడు కూడా 30% తగ్గేవాడు కాదు, ఇప్పుడు 26%లో ఉన్నాడు. ఇనయ 20%, జస్ట్ 6% వాళ్ళిద్దరికీ తేడా, దూసుకెళ్ళిపోతూ ఉంది. చెప్పాలంటే ఒక సునామీ సృష్టిస్తుంది. తర్వాత శ్రీహాను 12. శ్రీహాను చేసినటువంటి ఆ రాత్రి నామినేషన్లో అంతకుముందు పిట్ట అన్నాడు, రాత్రి ఎలుక. సో ఇవన్నీ కూడా నెగటివ్ అతనికి. తర్వాత కీర్తి 11. కీర్తి కూడా వినయ మీద ఇరుచుకుపడింది. గీతు 9%, ఇవి కూడా యథాప్రకారమే. రాజ్ 6%, అర్జున్ 5%, సూర్య ఆరోహి సుదీప 4% ఉంది. ఇవన్నీ కూడా నేను రౌండ్ అప్ చేసి చెప్తున్నాను అందరికి కూడా, అంటే డెసిమల్స్ కొద్దిగా తేడా ఉంది కాబట్టి నేను రౌండ్ ఫిగర్తో చెప్పాను. సో టోటల్గా చూస్తే ఈ వారం అది సుదీప్కి అయితే థ్రెట్ ఉందని అనిపిస్తూ ఉంది. సో ఈ వారం అంతా చూసిన తర్వాత మనం ఒక డిసైడ్కి అయితే రావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.